సో అసలు ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ అనే దాంట్లోకి వెళ్ళాలని ఆలోచన ఎట్లా వచ్చింది? బిగ్ బాస్ హౌస్లో యాక్చువల్లీ ఫస్ట్ సీజన్ వన్లో నేను వెళ్ళాలి సార్. యాక్చువల్ అప్పుడు వెళ్ళాలి సీజన్ వన్కి. సీజన్ వన్ కాల్ వచ్చింది. కాల్ వస్తే జస్ట్ కాల్ రాకముందు 30 డేస్ ముందు నేను జీ నెట్వర్క్ వాళ్ళతో అగ్రిమెంట్ రాస్తాను. ఓకే, వాళ్ళకి సూర్యవంశం సీరియల్లో అసైన్డ్ యాజ్ అ మెయిన్ లీడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ 1 ఇయర్. ఐ కాన్ డూ ఎనీ అదర్ ఛానల్స్. సో ఎప్పుడైతే నాకు ఇది వచ్చిందో అప్పుడు అప్పుడు నేను కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో వచ్చేసరికి వాళ్ళు పులివాస గారు, మీనవాస గారు, దే ఆర్ మై డైరెక్టర్స్ అనమాట, వాళ్ళు ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో సో డెఫినెట్లీ ఐ క్యాన్ సే నో టు దెమ్. అప్పటికి దట్ వాజ్ ఉన్న 30 డేస్లోనే దట్ వాజ్ పీక్ అనమాట. మై క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ నా క్యారెక్టర్ కానీ చాలా బాగా వచ్చింది. సో అప్పుడు నేను బిగ్ బాస్ని వదులుకోవాల్సి వచ్చింది. నాకు ఎంత ఇష్టమైనా బట్ వీళ్ళు ముందే వచ్చారు కాబట్టి వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే బిగ్ బాస్ 1 బాగా ఫేమ్ అయిందో బిగ్ బాస్ 2 వస్తుంది నేను అనుకోలేదు. యాక్చువల్గా బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 1 చాలా ఫేమ్ అయింది. ఈసారి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకుంటారు. ఈ ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి మల్టీ టాస్కర్గా నన్ను ఎందుకు తీసుకుంటారో ఒక చిన్న డౌట్ ఉంది. అందరికీ బిగ్ బాస్ 2కి 45 డేస్ ముందు కాల్ వస్తే నాకు మాత్రం ఇంకా 10 డేస్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు కాల్ వచ్చింది యువర్ ఇన్ అని చెప్పి. అప్పటికే నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయన్నమాట. కార్పొరేట్ సీజన్ అప్పుడే స్టార్ట్. ఓకే, కార్పొరేట్ సీజన్ ఏంటంటే నేను 1 ఇయర్లో నేను ఏదైతే స్ట్రగుల్ చేస్తానో జూన్ జూలై ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సీజన్ అనమాట. అప్పటికే నాకు చాలా కమిట్ అయిపోయాను. స్లీప్ వెల్ అన్న స్లీప్ వెల్కి వీళ్ళందరూ మా డీలర్స్ అనమాట, డీలర్స్ మీటింగ్ అంతా. సో ఐ క్యాంట్ వీళ్ళందరికీ కమిట్మెంట్స్ ప్రకారం ఈ 10 రోజులు ఏవైతే 10 రోజులు ఉన్నాయో నా సీరియల్కి 4 మంత్స్ కంటెంట్ ఇచ్చుకుంటూ డే అండ్ నైట్ షూట్ చేసి 5th నుంచి 10th వరకు ఐ వాజ్ అట్ లియోనియర్ రిసార్ట్స్. డే ఎవ్రీ డే 3 డిఫరెంట్ డిజైన్స్ ఈవెంట్స్ నేను డిజైన్ చేయాలి. అవన్నీ చేసుకుని 8th నైట్ 9th 10th ఈవెంట్స్ నేను మాస్టర్స్ కప్ చెప్పి 8th నైట్ ఇంటికి వచ్చి 9th మార్నింగ్ అక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాను. అసలు కనీసం మా పిల్లలతో కానీ మా భార్యతో కానీ అసలు స్పెండ్ చేసే టైమే నాకు లేదు. నేను ఇంకా బిగ్ బాస్ హౌస్ వస్తే హ్యాపీగా మా ఆవిడ దగ్గర బిర్యానీ చేయడం అన్ని నేర్చుకుని అక్కడ అక్కడికి వెళ్ళి లోపల అందరికి పెడదాం అనుకున్నాను. అసలు ఎక్కడ టైమే లేదు, 10 రోజులే. సో దాంతో అసలు కమ్యూనికేషన్ అసలు లేదనమాట. జస్ట్ వెళ్లే ముందు మా వైఫ్ని అడిగాను, ఇంత ముందు బిగ్ బాస్ కూడా ఎప్పుడు బిట్స్ అండ్ పీసెస్ కనుక్కున్నారా, ఎవరు వెళ్తున్నారు మీరు? వాళ్ళు చెప్పరు కదా సార్, చెప్పరా? మనకి చెప్పరు, చెప్పరు. లోపలికి వెళ్తే కానీ హౌస్ లో ఎంటర్ అవుతాయి కానీ మీకు తెలియదు ఎవరు. అగ్రిమెంట్ లో ఏమేమి కండిషన్స్ పెడతారు మీకు? అగ్రిమెంట్ లో 40 పేజీలు ఉంటుంది సార్. నేను యాక్చువల్ గా అప్పుడు ఈవెంట్ మధ్యలో వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోయాను. అదే అగ్రిమెంట్ తో నాకేంటో నాకేమేంటో నాకు తెలుసు, సంతకాలు సైన్ చేసి వెళ్ళిపోయాను. అగ్రిమెంట్ చదవలేదు నిజంగా, చదివితే వెళ్ళబుద్ది కదేమో. అంటే నాకు తెలిసి ఇవే ఉంటాయి, కొట్టుకోకూడదు, ఇవన్నీ చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వెళ్ళిన వెంటనే ఒక లెటర్ ఉంటది అనమాట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని. ఆ 10 రూల్స్ ఫాలో అవుతే చాలు, ఆ 10 రూల్స్లో ఫాలో అవుతూనే వచ్చాను అనమాట. అందరికీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ ఒకే హాల్లో పడుకుంటారు కదా, అంతే కదా, బెడ్రూమ్ లాంటిది అది ఏదో మరి మాకు మనకు కనపడేది హాల్ లాగా కనిపిస్తుంది కదా, అన్ని వరుసగా 4-5 మంత్సాలు. ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా బాగా గురక పెడితే మీ పరిస్థితి ఏంటి అసలు? సార్ గురకండి సార్, నా పక్కన గణేష్. ఓకే, ఇవి నేను 11th కంటెస్టెంట్ గా లోపలికి ఎంటర్ అయ్యాను. అప్పటికే 11-10 మంది ఎంటర్ అయిపోయారు. బాయ్స్ వైపు ఉన్న బాయ్స్ 9 మంది ఆల్మోస్ట్ అందులో 7 బెడ్స్ సెలెక్ట్ చేసేసుకున్నారు, సింగిల్ బెడ్స్. నాకు డబుల్ బెడ్ వదిలిస్తారు, నేను ఎవరితో ఒకరితో డబుల్ బెడ్ షేర్ చేసుకో. నా తర్వాత వచ్చిన కంటెస్టెంట్ గణేష్. ఆ గణేష్ గురకు పెడితే మామూలుగా పెట్టడు, 70 డేస్ భరించాను. అదే కదా, కానీ పెట్టి 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 విని 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 అలవాటు అయిపోయింది. ఓకే, అంటే మనకు సహజంగా ఆయన నిద్ర పట్టదు కదా. అక్కడ బాబు గారు విపరీతం గురక పెడతారు, గోగినేని గోగినేని బాబు గారు రోల్ రైడా గురక. అక్కడ నైట్ అయితే మన నిద్ర పో, మనకి కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళ్ళిపోతే పర్ల, నిద్ర పట్టపోతే పొద్దున్న వరకు జాగారు. చెప్పొచ్చు కదా, మేము నిద్రపోయాక మీరు మొదలు పెట్టండి, లేటుకు నిద్రపోమని చెప్పి. అదే వాళ్ళు ఫస్ట్, అందుకనే వీళ్ళందరూ ముచ్చట్లు.com ఓపెన్ చేస్తారు లైట్లు ఆఫ్ అయిన తర్వాత. వాళ్ళు అంతా ముచ్చట్లు.com అయ్యేసరికి నైట్ 1 or 2 అవుతుంది. ఇంట్లో అందరికన్నా ఫస్ట్ లైట్లు, మనకి నాకు తెలిసి టైం తెలీదు బట్ 11:30 ఎప్పుడు లైట్లు ఆఫ్ అవుతాయి అకార్డింగ్ టు మై గెస్. వాచ్ ఉండవు కాబట్టి లైట్లు ఆఫ్ చేసిన 15 మినిట్స్లో పడుకునిపోతా, ఎందుకంటే వీళ్ళు పడుకపోతే వీళ్ళు గురకలతో నాకు నిద్ర పడతాను. సో నిద్రలోకి వెళ్ళిపోతాను కాబట్టి వీళ్ళు గురక నుంచి ఎస్కేప్ అన్నారు. ఎస్కేప్ అయిపోయారు. ఎన్ని గంటలు ఎలా చేస్తారు మిమ్మల్ని నిద్ర పడడానికి? 6 అవర్స్ సార్. యాక్చువల్గా అంతే అంతే.
పగలకి నిద్రపోవడం లేదు. పగలు మార్నింగ్ సాంగ్ ఒకటి ప్లే చేస్తారు, మన చెవుల పైన స్పీకర్స్ ఉంటాయి, ఆ స్పీకర్స్ లోంచి సాంగ్ మూడు సార్లు ప్లే చేస్తారు. మూడు సార్లు ప్లే చేసే లోపల మనం లేచి ఎవరన్నా సాంగ్ అయిపోయిన తర్వాత కూడా పడుకుంటే కుక్కల్ని ఆరపడం పంపిస్తారు. అవును, కానీ నేను అంది పగలు తర్వాత ఎప్పుడు నిద్రపోరా? ఎప్పుడు నిద్రపోకూడదు, ఓన్లీ లైట్ ఆఫ్ చేసినప్పుడు పడుకోవాలి, సాంగ్ స్టార్ట్ అయినప్పుడు లేచిపోవాలి. విసుగుపట్టదు? విసుగు అంటే ఫస్ట్ అంటే 18 గంటలు 6 గంటలు నిద్రపోవటం, అవును 18 గంటలు మెలకుతూ ఉంటాం. అంటే కొంచెం టైడ్ అయినా ఎప్పుడైనా టాస్క్ ప్రకారం కొంచెం టైడ్ అయ్యాం అనుకోండి, 8 అవర్స్ ఇస్తారేమో. అంటే బేసిక్ మన టైం తెలియదు కాబట్టి 6 అవర్స్ 8 అవర్స్ తెలియదు, బట్ బయటకు వెళ్ళి సూర్యుని చూస్తే ఒకప్పుడు కదా బయట 8 9 ఆ టైంకి లేపుతారు బేసిక్ మార్నింగ్. అందరికంటే బద్దకిష్ట ఎవరు అక్కడ? అందరికన్నా బద్దకిష్ట దీప్తి సున్నాయన అమ్మాయి. ఓకే, చాలా బద్దకం తనకి. అండ్ గీతా మాధురి అండ్ గణేష్, వీళ్ళ ముగ్గురికి చాలా బద్దకం. వాళ్ళకి సాంగ్ మూడు సార్లు ప్లే అయిన తర్వాత కూడా లెగరు, కుక్కల్ని ఒక 4 సార్లు పంపిస్తా గానీ అప్పుడు అమ్మాయి కుక్కలు వస్తున్నాయి ఇప్పుడు లెగాల్సిన టైం వచ్చింది. కానీ ఆ శబ్దం మీకు మీకు కూడా ఎఫెక్ట్ ఇచ్చేది కదా, వాళ్ళు లేకపోతే అది మీకు కూడా అనిపిస్తుందిగా. అంటే బేసిక్గా నేను వీళ్ళందరికన్నా ముందు లేచి జిమ్కి వెళ్ళిపోయాను. నేను అక్కడ జిమ్ చేసుకుంటుండేవాడిని, జిమ్లో ఉన్నప్పుడు సాంగ్ వచ్చేది, నేను అక్కడ సాంగ్కి కొంచెం అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తా ఉన్నా లేకపోతే జిమ్ చేసుకునేవాడిని. సాంగ్ తర్వాత కుక్కలు అరుస్తూ ఉంటాయి అన్నమాట, ఎప్పుడైతే లెగలేదో. నేను లోపలికి వచ్చి ఎన్నిసార్లు కుక్కలు అరిపించుకుంటారండి లెగండి అని చెప్పి చాలాసార్లు అరవడం కూడా జరిగింది అన్నమాట. ఓకే, కానీ చాలామంది అదే మీకు సాంగ్ విధానంగానే లేచి దుప్పటి దీయంగానే చాలా ఫ్రెష్గా ఆడపిల్ల అయితే లిప్స్టిక్లతో సహా కనపడతారు. అంటే అంతకుముందే లేచి రెడీ అవుతారా ఏంటి? అంటే ఆ లేచి అంటే మామూలుగా అయితే మనం నిజంగా 6 గంటల్లో 5 గంటల్లో నిద్రపోయి లేస్తే మన మొహాలు వేరే రకంగా ఉంటుంది, మన జుట్టు వేరే రకంగా ఉంటుంది కదా, మనం మనలాగా ఉండం బయట, ఒరిజినాలిటీ ఉండాలి నిద్ర లేచినప్పుడు, అది ఉండదు. అంటే చాలా మంది నైట్ పడుకున్నప్పుడు లిప్స్టిక్ వేసి పడుకుంటారు బేసిక్గా, సో పొద్దున్న లేచినట్టు ఫ్రెష్గా ఉంటారు. యాక్చువల్గా దుప్పటి కప్పుకున్నప్పుడు ఇదంతా చిరిగిపోతూ ఉండాలి కదా ఎక్కడ దగ్గర. అంటే మార్నింగ్ అంటే మనకి కొంచెం రియాలిటీలో మనకు అక్కడ 24 గంటల్లో మనకు చూపించేది గంటన్నర, ఆ గంటన్నర ఇంకా మిగిలిన టైం అంతా ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు లేచిన వెంటనే మిర్రర్ వెనకాలంతా చుట్టూరు మిర్రర్స్ కాబట్టి మిర్రర్ వైపు చూసి వాళ్ళు లిప్స్టిక్ ఇవన్నీ చేసుకుని స్టార్ట్ అవుతారు అన్నమాట. ఎందుకంటే కెమెరా ముందే ఉంటాయి కాబట్టి, మన లెగడంత కెమెరాలు మా మీద ఫోకస్ అవుతాయి కాబట్టి బాగా కనిపించాలని ఒక ఉద్దేశం. ఇంకా కనపడాలి కూడా కదా షో నిర్వాహకులు కూడా, అది అవసరం అవసరం. జిడ్మహల్లో కనపడితే చూసేవాడికి తీసుకొస్తుంది కదా. అంటే నేను గ్లామర్ ఫీలింగ్ వచ్చాను కాబట్టి అబ్బాయిలందరిలో కొంచెం కన్సిలర్ వేసుకుని కొంచెం కాంపాక్ట్ వేసుకునేది నేనే కొంచెం నాకు బేసిక్ గా నేను షోస్కి వెళ్ళినా సీరియల్స్కి వెళ్ళినా నాకు అలవాటు కొంచెం అంటే ఆబ్వియస్లీ కొంచెం స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్ గా టచ్ అప్ అంతే. రోజు పొద్దున్న పూజ చేస్తారా? రోజు అంటే నాకు చాలా రోజు అంటే ప్రతిరోజు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు పూజ చేయడం అన్నట్టు, స్నానం చేసి వచ్చిన వెంటనే పూజ చేసి సో మా మదర్ కి దండం పెట్టుకుని. చాలా పద్ధతులు, ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్, బాగా తినే ముందు కళ్ళ కద్దుకోవడం మొదటి కమ్యూనిస్ట్ కదా. తర్వాత అంటే మా ఫాదర్ కమ్యూనిస్ట్, తాతయ్య గారు కమ్యూనిస్ట్, కమ్యూనిస్ట్ ఫ్యామిలీ, మదర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండింది. మా మదర్ మా ఫాదర్ ని ఒప్పించి కమ్యూనిస్ట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు దీన్ని. అవునా? మళ్ళీ వచ్చి అప్పటి నుంచి మా ఫాదర్ దేవుడిని కూడా నమ్మడం మొదలు పెట్టారు. ఏంటంటే చివరి దశ వచ్చేటప్పటికి దేవుడి మీద నమ్మకం అవసరం వస్తుంది, దేవుడితో అవసరం వస్తుంది నమ్మకం కన్నా. ఎప్పుడైతే మేము కొంచెం కష్టాలు ఉన్నాం దేవుడిని నమ్ముకోండి ఎప్పుడైనా కష్టాలు పోతాయని. అక్కడ నుంచి మా ఫాదర్ కూడా బాబా నమ్ముకుంటూ వచ్చాం. మీరంతా ఇప్పుడు సాయి సాయిబాబా భక్తులు? మీరు కూడా? నేను అంటే ఐ ప్రే ఎవ్రీ గాడ్ అన్నమాట బేసిక్ గా. సో నాకు ఈ మతం ఈ మతం అని లేదు. ఈవెన్ మా పిల్లలు కూడా వి ప్రే జీసస్, వి ప్రే బాబా అండ్ వి ప్రే అల్లా ఆల్ ఎవ్రీవన్. అందుకని మీ ఇంట్లోకి మీరు ఎంటర్ అయిన వెంటనే నా తల్లిని తలుచుకుని నేను హిందూ ప్రకారం దండం పెట్టుకున్నాను, జీసస్ ప్రకారం చేశాను, అల్లా ప్రకారం చేతులు చూపించాను. అవునా? లైక్ ఐ ప్రే ఎవ్రీ వన్. ఈవెన్ నా పిల్లలు కూడా నేను షోకి వెళ్ళక ముందు దే ప్రే ఎవ్రీ గాడ్, గాడ్ పాపా హ్యాస్ టు విన్ బిగ్ బాస్ అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉండేవారు. సో మొత్తానికి ముగ్గురు గాడ్లు నమ్ముకున్నారు కనుక మీరు ఉపయోగపడ్డారు. అంటే ఐ డోంట్ అంటే ఈ గాడ్ ఈ గాడ్ నాకు ఉండదు. అంటే ఎవరు పూజ చేసినా గాడ్ ఈస్ గాడ్. ఓకే, సో కత్తి మహేష్ ఇంతకుముందు బిగ్ బాస్ పార్టిసిపెంట్ కదా, ఆయన మీకు క్వశ్చన్. యా షూర్. బిగ్ బాస్ సీజన్ 2లో గెలిచిన కౌశల్కి నా అభినందనలు. థ్యాంక్ యూ. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్లీజ్.
ఒకటి తన ప్రమేయం లేకుండా కౌశల్ ఆర్మీ పేరుతో జరిగినటువంటి ట్రాలింగ్కి, ఆన్లైన్లో జరిగిన అబ్యూజ్కి కౌశల్ ఏ విధంగా సమాధానం చెబుతారు? ఎందుకంటే దాన్ని వలన చాలామంది కంటెస్టెంట్లకి తలనొప్పిగా మారిన పరిస్థితి, అలాగే కౌశల్ అందరికీ నచ్చాలని లేదు కదా, ఎవరి ఫేవరెట్లు వాళ్ళకు ఉంటారు, వాళ్ళు చెబుతున్నప్పుడు కూడా ఆన్లైన్లో కౌశల్ ఆర్మీ పేరుతో వాళ్ళని పచ్చి బూతులు తిట్టడాలు, లిటరల్గా ఒక రకమైన హింసాత్మక వాతావరణాన్ని ఆన్లైన్లో కల్పించడం అనేది, దీన్ని కౌశల్ సమర్థిస్తారా, ఖండిస్తారా, లేదు ఇప్పటికైనా వాటన్నిటినీ తప్పు అని వాళ్ళ ఆర్మీకి ఏదైతే ఉందో అది చెప్పదలుచుకున్నారా? ఇది నేను సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి ధోరణులు మంచివి కాదు అనే ఒక వ్యక్తిగా కౌశల్ అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ వరకు బేసిక్గా నాకు ఫ్యాన్స్ లేరు, ఆర్మీ లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే సెకండ్ ఎపిసోడ్లో సెకండ్ వీక్ ఎపిసోడ్లో ఒక క్యాప్టెన్సీ టాస్క్లో కిరీటి అనే ఒక వ్యక్తి, ఎప్పుడైతే నేను చేతులు కట్టుకుని ఒక టీ బార్ మీద ఉన్నానో హింస పెడుతూ నా కంట్లో ఎప్పుడైతే నిమ్మకాయ పిండాడో, పిండిన తర్వాత నా కళ్ళల్లో పసుపు కొట్టారో, ఎప్పుడైతే తేజస్విని గారు నా చేతుల్లో -30 degrees ఐస్ క్యూబ్ కీర సొరకాయ పెట్టారో, సో ఇట్ వాజ్ లైక్ ఏ టార్చర్. అండ్ తను ఇవన్నీ చేయడం కాకుండా అసలు నువ్వేమనుకుంటున్నావు, అమ్మాయిలందరికీ నువ్వంటే నచ్చదు అని చెప్పి ఇమోషనల్గా తను అరవడంతో ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. సో ఎప్పుడైతే టాస్క్ అయిపోయిందో తను అడగడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు టీవీలో చూసే నా పిల్లలకు కానీ నా భార్యకి కానీ హౌ మచ్ దే హర్ట్ అండ్ వాళ్ళు ఎంత ఏడుస్తారో నాకు తెలుసు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తండ్రికి నాకు తెలుసు కాబట్టి అసలు అమ్మాయిలకి ప్రాబ్లం లేకుండా నువ్వు అమ్మాయిల ప్రాబ్లం అని నువ్వు ఎందుకు అన్నావు, ఎవరు చూపించు ఏ అమ్మాయి అందో అని చెప్పేసరికి తనకు సమాధానం లేదు. ఎప్పుడైతే నేను నా మనసు పూర్తిగా మనసు నుంచి తనని అడగడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా ఫ్యాన్స్ అనేది పుట్టడం జరిగింది. అంటే ఈ 16 మంది కలిసి నన్ను ఎప్పుడైతే హింసాత్మకంగా నన్ను అన్యాయంగా చెయ్యని పని చేశానడం కానీ, లేకపోతే ఎవరికీ చేయని హింసలు నాకు చేయడం కానీ చేస్తుండడంలో ఒంటరిగా ఉన్న నాకు బయట కొన్ని 100 మంది, 1000 మంది, 100,000 మంది అప్పుడు ఫ్యాన్స్ అనేది స్టార్ట్ అయ్యారని అనుకుంటున్నాను. ఓకే, అగ్రీడ్, తప్పలేదు. ఎందుకంటే ఇదంతా ఏంటంటే బికాజ్ మిమ్మల్ని హింసిస్తున్నారన్న భావనలోకి వాళ్ళు వెళ్ళి మీకు అండగా నిలబడటం కోసం మీకు సపోర్ట్ చేయటం వేరు, ఇతరులని కించపరచటము. ఇతరులని ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్ ఈ ట్రోలింగ్ ఏదో నాకు తెలియని కూడా తెలియదు అది జరిగేస్తుంది. అసలు అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, ఎవరైనా ఏదైనా అంటే మీద పడి రక్కేస్తూ ఉంటారు. మీరు పవన్ కళ్యాణ్ని అభిమానించండి పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్ని ప్రపంచం అంతా అభిమానించాలని ఉండదు కదా. అట్లాగే కౌశల్, ఓకే నీకు కౌశల్ మీద సానుభూతి వచ్చింది, ఎందుకంటే మిమ్మల్ని హింసిస్తున్నారు అక్కడ అన్న ఉద్దేశంతో మీరు కౌశల్కి అండగా నిలబడండి, ఓట్లేసుకోండి. కానీ కౌశల్ నాకు నచ్చలేదని ఎవరైనా అన్నారనుకోండి, లేదు కౌశల్లో ఉన్న ఇప్పుడు మీరు ఇందాక 3 దేవుళ్ళని మీరు నమ్ముతా ఉన్నారు కదా, ఈ 3 దేవుళ్ళని నమ్మని వాళ్ళు ఉన్నారు. అవును, ఇదే ప్రపంచంలో. అవును, ఇక అంతకంటే గొప్పవాళ్ళు అయితే కాదు కదా మనుషులు. అవును, సో అటునప్పుడు ఏంటంటే ఆ నేను చెప్పచ్చు చెప్తున్నాను, ఆ సహనం ఉండాలి కదా. ఇప్పుడు ఇది మీరు బాధ్యత, ఎందుకు బాధ్యత తీసుకోవాల్సి వస్తుందంటే ఇండైరెక్ట్గా మీరే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇది ఒక రకమైన మానసిక జాడ్యం లాగా తయారవుతుంది. ఇవాళ ఇప్పుడు మీదని కాదు, రేపు పొద్దున ఇట్లాంటివి చాలా వస్తాయి, ఒకరికి గురించి నేను మాట్లాడలేదు. నేను అందుకని ఓపెన్గా పవన్ కళ్యాణ్ విషయం కూడా మాట్లాడింది. అదే సార్, అది ఎక్కడో దగ్గర పులిసాపాడు, ఓకే నన్ను మాత్రం అభిమానించండి, నన్ను విమర్శించే వాళ్ళని మీరు సద్విమర్శ ఉంటే తీసుకోండి లేకపోతే మానేయండి అంటారు వేరు. అవును, బట్ అసలు నోరు ఎత్తడానికి వీల్లేదు అని అంటే ఎట్లా, అది అన్డెమోక్రటిక్ కదా. అది నేను అది యాటిట్యూడ్, ఆ ధోరణులు సమర్థం పెట్టాలి. 113 రోజులు లోపల ఉన్నాను, బయట ప్రపంచం తెలియదు, బయట ప్రపంచంతో కట్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే వీళ్ళందరూ లోపల నాకు ఒక ఫ్యామిలీగా, వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీగా, ఒక సభ్యుడిగా కనెక్ట్ అయిపోయారు. ఆ కనెక్షన్ ఎప్పుడైతే నేను ఒంటరిగా ఉన్నప్పుడు లోపల ఉన్నానో, నేను కింద పడుకుంటే వీళ్ళందరూ బయట కింద పడుకునేవారు. నేను ఎప్పుడైతే భోజనం చేయలేదో చాలామంది భోజనం చేయడం మానేశారు.
వీళ్ళంతా నాతో ఇంత ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయేసరికి నన్ను లోపల ఎవరు ఏమన్నా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు వాళ్ళని అన్నట్టు. సో నేను లోపల నాకు ఫీల్ అయింది నేను అంటాను. సో బయట కూడా నన్ను అంటే వాళ్ళు నన్ను అన్నట్టు వాళ్ళని అన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అయ్యేవారు అన్నమాట. సో రియాక్షన్స్ అనేవి మనసుకి మనసులోంచి వస్తాయి కాబట్టి ఆ మనసుకి వాళ్ళు ఎంత ప్రేమించారో మనసుకే తెలుస్తుంది కాబట్టి వి కాన్ సే వాట్ ఇట్ విల్ కమ్.